నేను హీరోగా యాక్ట్ చేసిన నాతో నేను రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్. నాతో నేను గురించి చెప్పాలంటే నా కెరియర్లో నేను ఇంత హార్డ్ వర్క్ ఏ సినిమాకి చేయాల, చాలా హార్డ్ వర్క్ చేశాను. ముఖ్యంగా ఎందుకంటే 6 లాంగ్వేజ్లో తీసిన సినిమా, సో ప్రతి డైలాగ్ 6 టైమ్స్ డిఫరెంట్ లాంగ్వేజ్ చెప్పాలి. అది కాకుండా దీనిలో ఉన్న క్లైమాక్స్ సీన్, క్లైమాక్స్ సీన్ చేసినప్పుడు ఇట్ వాస్ హెవీ రెయిన్ ముంబైలో. ఆ టైంలో వీళ్ళు పాపం ప్రొడ్యూసర్స్ సెట్ వేసేసారు, ఆ వాటర్ ట్యాంక్ సెట్. ఆ వాటర్ ట్యాంక్లో ఎలా అంటే నాకు హై టెంపరేచర్, పాపం రాహుల్ వచ్చి ఆకాష్ ఇఫ్ యూ నాట్ వెల్ వీల్ పోస్ట్పోన్ అన్నారు. బట్ ఐ ఫెల్ట్ పాపం వాళ్ళు ఇంత కష్ట నాకు ఇంత కష్టపెట్టారు, సో ఐ షుడ్ డూ మై బెస్ట్ అని చెప్పి ఒక డాక్టర్ని పిలిపించి ఇంజెక్షన్ వేసుకుని చేశాను. చాలా హ్యాపీగా ఉంది రెస్పాన్స్. ఈ సినిమా ఫస్ట్ లుక్ చూసిన తర్వాత నుంచి నాకు చాలా కాల్స్, ఆకాష్ గారు చాలా బాగుంది ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తేనే చాలా బాగుంది, మీరు ఇలాంటి సినిమాలు మంచి మంచి సినిమా చేయాలి ఇంకా అని చెప్పి అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ సినిమాని మీరందరూ పబ్లిక్ దగ్గర తీసుకెళ్ళి ఈ సినిమాని అందరూ ఆదరిస్తే నేను కూడా ఇలాంటి డిఫరెంట్ ఛాలెంజింగ్ సినిమాలు ఇంకా చేస్తాను. మై నేమ్ ఈజ్ రాహుల్ సింగ్ ఖగ్వాల్, ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ. And as Akash has told you that the film is releasing in on 6th of December. It's a kind of a very different movie, never attempted this idea. The film has been made in 6 languages, Tamil, Telugu, Kannada, Malayalam, Hindi and English. Yesterday evening we had a trailer launch in Tamil industry. It's a very good response. We are releasing this on 6th of December. And simultaneously we are releasing in Japan also. So South Korea will be released in 13th of December, and that is Tamil version I'm talking about, not Telugu version. And Hindi version will be released on 20th of December. నా పేరు ఖాద్రవల్లి. నేను ఆకాష్ గారితో ఇంతకు ముందే నాకు పరిచయం ఉంది. మిస్టర్ రాజేష్ అనే మూవీ ఆయన హీరోగా 7 పాత్రలు చేసిన సినిమాకి నేను నిర్మాతగా పనిచేశాను. ఇప్పుడు ఈ నాతో నేను అనే మూవీ కూడా మా సంస్థ గోల్డెన్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రిలీజ్ చేయడానికి ఈ సినిమా చూసి ట్రైలర్ చూసి బాగుందని మేమే సజెస్ట్ చేశాము. సో మా సంస్థ కూడా మా మాటకు విలువ ఇచ్చి ఈ సినిమాని తీసుకుంది. ప్రజెంట్ నేను ఆకాష్ గారితో దొంగ ప్రేమ అనే సినిమా నిర్మిస్తున్నానండి. ఆకాష్ గారు వచ్చి ప్రొడ్యూసర్ మనిషి, ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్నారు, చాలామందికి జీవనోపాధి కలిగిస్తున్నారు, చాలామంది ఆర్టిస్టులకు లైఫ్ ఇస్తున్నారు, కొత్త ఆర్టిస్టులకు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదే సంవత్సరం 2012లో ఒక సినిమా వచ్చింది మిస్టర్ రాజేష్ అని, ఆ సినిమా గిన్నీస్ బుక్ రికార్డులో ప్రమోట్ అయింది. మళ్ళీ ఈ సినిమా 1 విజిబుల్ 17 ఇన్విజిబుల్ క్యారెక్టర్తో సినిమా చేశారండి. ఈ సినిమా ప్రమోస్ చూశాను, చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు థియేటర్లో వస్తుందో ఎప్పుడు చూడాలనే ఆసక్తి నాలో కలిగింది.